అందరికీ నమస్కారం. కొద్దే అంటే ఒక నెల రోజుల క్రితం నట్టన్న ఆఫీసులోనే ఇక్కడే కూర్చొని నేను అన్న పెట్టడం జరిగింది. నేను అనుకున్న ఉద్దేశాలు కూడా జనాలకు త్వరగా వెళ్ళిపోయినాయి ఆ రోజు కూడా. అది ప్రతి వీడియో కూడా ఒక సంచలనం సృష్టించింది, మాట్లాడిన వీడియో. ఆ రోజు నేను చెప్పాను వేమిరెడ్డి గారు, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజారిటీతో నెల్లూరు గెలుస్తానని. 2,50,000 ఆధిక్యంలో వేమిరెడ్డి గారు ఉన్నారు, 50,000 ఆధిక్యంలో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఓవరాల్ గా 165 సీట్లు టీడీపీ, 175లో 165 సీట్లు ఆల్మోస్ట్ కైవసం చేసుకుంది. ఆధిక్యంలో కూడా ఉన్నాయి కొన్ని. సో ఈ 2-3 అటు ఇటు అయినా కూడా 165 వెళ్ళే కూడా అవకాశం ఉంది. నేను ఆ రోజు కూడా చెప్పాను 145 నుంచి 160 సీట్లు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటే కొన్ని వందల ఇంటర్వ్యూలో నేను చెప్పుంటాను. ఒకసారి మీరు చెక్ చేయండి. మొన్న కూడా ఆరామస్తానని అమ్ముడిపోయిన ఒక మనిషి చెప్పినప్పుడు కూడా నా తెలిసిన బంధువులు నా మనుషులు భయపడుతుంటే నేను వాళ్ళందరికీ ఒకే ఒక ధైర్యం ఇచ్చా, 145 నుంచి 160 సీట్లు. ఏంటి ఆ ధైర్యం అంటే, నేను నెల్లూరులో ఉన్నప్పుడు వేమిరెడ్డి గారితో తిరిగేటప్పుడు అన్ని రకాల ప్రజలని నేను విశ్లేషించి అడిగినప్పుడు నాకు అనిపించింది, గంజాయి రోడ్డు మీద అమ్మడం, ఆడవాళ్ళ చేత బూతులు తిట్టించడం, డ్రగ్స్ అమ్మడం, ఇసుక దందాలు, చదువు వచ్చిన వాళ్ళకేమో జాబులు లేకపోవడం, జాబు వచ్చిన వాళ్ళేమో ఐటీ పరిశ్రమలు ఎన్ని చూసి కూడా చంద్రబాబు గారు ఇష్టపడ్డం, ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఆ రోజు చెప్పిన 160 సీట్లు కన్ఫామ్ గా అంతమించే ఉంటే సంతోషంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి మద్దతుతో, ఆయన త్యాగంతో, ఆయన న్యాయంతో ఈరోజు చంద్రబాబు గారు అన్ని సీట్లు సంపాదించడం అనేది చిన్నా చిత్త విషయం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క పూర్తి మద్దతు, ఆయన ఆలోచనలు ఈరోజు 165 సీట్లు వచ్చేటట్టు చేశాయి. ఇది ఒకటి ఎత్తుకుంటే, దాని తర్వాత ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతుంది. అన్నయ్య చెప్పినట్టు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఒక గాడిద కొడుకున్నాడు, అదేవిధంగా వాళ్ళ కొడుకు డెకైట్ నా కొడుకు ఒకడు ఉంటాడు, ఎవరు మాట్లాడితే వాళ్ళ కూతుర్ల ఫోటోలు, అక్కల ఫోటోలు, చెల్లెళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి బట్టలు ఊడదీసి కామెంట్లు పెట్టే నా కొడుకు భార్గవ రెడ్డి ఉన్నాడు, వాడి మీద కూడా ఇమీడియట్లీ చర్య తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది గవర్నమెంట్ పేపర్ మీద కూడా ఆడి పేరుంది. ఈ సజ్జల రామకృష్ణ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాలు పాల్గొన్నాడు కాదు, ఈడు ప్రభుత్వ సలహాదారుడు, ఒకప్పుడు సబ్ ఎడిటర్, చీఫ్ ఎడిటర్, జూనియర్ ఎడిటర్, ఈనాడు పత్రికలు కూడా చేస్తున్నాడు. ఈ గాడిద కొడుకు కూడా వీళ్ళందరూ బలోపేతం వల్ల ఈరోజు భార్గవ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ వల్ల కూడా ఒక బాబాయ్ అనే వ్యక్తి చనిపోయినాడు. 31 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటంటే తిరుమల అక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉండ, తిరుమల వెంకన్నతో పెట్టుకున్న ఎవడైనా సరే నాశనం అయిపోతారు, ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను నేను చాలా గట్టిగా. అదే విధంగా వెంకటేశ్వర స్వామితో, శ్రీనివాసుడితో, గోవిందుడితో ఎవడైతే పెట్టుకున్నాడో ఇలా నాయన, ఆయనే పోయాడు అడవిలో పడి. ఈడెంత ఈయనంత ఈడెంత అంటాను నేను డైరెక్ట్ గా. ఈరోజు 165 సీట్లు వచ్చాయంటే కేవలం పవన్ కళ్యాణ్ మద్దతు కావచ్చు, బీజేపీ మద్దతు కావచ్చు, చంద్రబాబు గారి ఆయన ఆయన పడ్డ కష్టం కావచ్చు, వాళ్ళ అబ్బాయి యొక్క తెలివితేటలు కావచ్చు, ప్రజల చైతన్యం కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టుకుంటే కేవలం వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న విధానంలో రేపు వెంకన్న సన్నిధిలో పైన ఒక కమిటీ దిగితే 100% జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ హత్య కేసు అవసరం లేదు. 2. పాత కేసులు అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి కుండీ డబ్బులు వెంకటేశ్వర స్వామి మెళ్ళ ఉండే హారాల దగ్గర దొరికిపోతాడు ఆ మనిషి. కాబట్టి నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని నీకు 3 పెళ్ళిళ్ళు అన్నాడు. ఇప్పుడు నేను మా జగన్మోహన్ రెడ్డికి మంచి డ్రెస్ వేసి, చీరా జాకెట్ వేసి, లంగా ఓణి వేసి, నిన్ను ముత్తైదుగా చేసి మా పవన్ కళ్యాణ్ గారి శోభనం గదిలో పంపిస్తాను. మా ఇచ్చి పన్నెండు పెట్టిని ఆయన ఇస్తే మా ఓడు కనీసం పవన్ కళ్యాణ్ గారి యొక్క తెలివితేటలైనా ఆ బిడ్డ రూపాలని పెంచుకొని గాడిద కొడుకు అది నేర్చుకుంటాడని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నిజంగా వెంకటేశ్వరరావు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ఇన్ని సీట్లు వచ్చాయంటే మాత్రం ఆంధ్రప్రదేశ్కి మంచి అభివృద్ధి వస్తుందని అర్థం. ప్రజల వ్యతిరేకత భయంకరంగా జరిగింది. ఫస్ట్ ఏం చెప్తున్నా, నెల్లూరులో 10కి 10 ఇంత వరకు భూమి మీద స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇంత అభివృద్ధి ఎప్పుడు జరగల. ఖచ్చితంగా వీళ్ళందరి మీద ఎక్కు పెడతారు. ఎవరి దగ్గరైతే ముండల చేత బూతులు తిట్టించారో, ఎవరైతే బోరుగడ్డలు, పంచి ప్రభాకర్ కావచ్చు, ఆ తర్వాత శ్రీరెడ్డి, ముండ శ్రీరెడ్డి కావచ్చు, దాని తర్వాత ఈ పోరంబోకు నా కొడుకు, ఈ డెకాయిట్ నా కొడుకు పోసాల కృష్ణమురళి గారు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళు చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు తిట్టాడు. ఈరోజు ఏమైపోయాడు వీడు? మైహోం పూజలో 4 ఫ్లాట్లు ఎక్కడికి వచ్చాయి? గాడిద కొడుకి వీడి గన్మేళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీడికి? తర్వాత ఈ వేణు సామాను డెకాయిట్ నా కొడుకు గురించి చెప్పాను. ఈ రోజు ఏదో వీడియో పెట్టాడు నా కొడుకు, నేను మొన్నే చెప్పాను నా కొడక
నువ్వు పిల్లకాయల జీవితాలతో ఆడుకో మాకు. సమంత గది నా చేతుల గది ఎక్కడ పప్పులో వినేశారు నా కొడుకు జ్యోతిష్యుడి రూపంలో చెప్తే అది జనాలు నమ్మి కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ మెల నా కొడుకు ఈరోజు చెప్పాడు. నా తప్పు అయిపోయింది, నేను ఇంకా చేయను. ఈ రోజు ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు? నేను ఆ రోజే చెప్పేవాడు డెకైట్ నా కొడుకు అని. కాబట్టి పూర్తి చైతన్యం వచ్చింది, పూర్తి మద్దతు ఆ దేవుడి వల్ల నా కుటుంబం మీద, నా వ్యాపారాల మీద. మా ఆవిడికి ఎన్ని బూతు మాటలు వచ్చేటవో, ఎన్ని ప్రైవేట్ నెంబర్లు వచ్చేటవో, ఎన్ని పెడద్రాలకి వచ్చే అర్థాలు వచ్చేటవో మీకు ఎవరికి తెలియదు, చెప్పుకోవాలా? సౌరాత్రుల్లో డోర్లు కొట్టేవాళ్ళు, నేను వెళ్తా ఉంటే వెనక కత్తులు పట్టుకుని తిరిగిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నా వ్యాపారంలో నాకు వచ్చిన ఫ్రాంచైజీలు మొత్తం ఆపేయడం జరిగింది. రేపు అడ్వాన్స్ తీసుకుందామని లోపల ఈ రోజు ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను పట్టుకొని కొంతమంది నా కొడుకులు అన్నారు, వైసీపీ నా కొడుకులు, గొట్కా నా కొడుకులు, జూన్ 4 తర్వాత నీ పరిస్థితి ఏంటి అని అడిగారు. నా కొడకల్లారా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? కిరా కార్పీ అన్ని వదులుకొని రోడ్డు మీద నిలబడి ఆ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాడు. మీలో ఒక్క నా కొడుకైనా వైసీపీ నా కొడకలకి ఆర్పీలో మాట్లాడే దమ్ము ఉందా? ఎవరైనా మాట్లాడగలరా? మీకు దమ్ముంటే నా కొడకల్లారా? 4వ తారీఖు ఏంటన్న, 4వ తారీఖు మీ ముందే ఉన్నా నా కొడకల్లారా? 165 సీట్లు 20 చిల్లర ఎంపీ సీటుతో కిరా కార్పీ ఈ రోజు నిలబడ్డాడు. ఒక కమిడియన్, ఒక చేపల పులుసు పెట్టుకున్న ఒక కిరా కార్పీ. మీరు ఎంతమందికి దమ్ముందో నా కొడకల్లారా? మినిమం చదువు కూడా చేత కాదు నా కొడకల్లారా? గొట్కాలు వేసుకునే నా కొడకల్లారా? గోండా నా కొడకల్లారా? పశువులు నా కొడకల్లారా? మృగాలు నా కొడకల్లారా? రండి నా కొడకల్లారా. ఇప్పుడు దిగుతున్నాడు, సరిగ్గా దిగినాడు పవన్ కళ్యాణ్. తట్టుకోగలరా? పప్పు పప్పు అన్నారు, దిగింది నిజమైన నిప్పు. ఆపుతారా? చంద్రబాబు నాయుడు గారు, మీ వాడు ఏసీ బస్సులో నా కొడకల్లారా? మేమంతా సిద్ధమని పెడితే చంద్రబాబు నాయుడు గారు 78 సంవత్సరాల వయసులో కాంపియన్లో 3 గంటలు ఎక్కడ రోజుకు 3 సభలు నడిపిన ఆయన చతురత ఎక్కడ? ఆయన చరిత్ర ఎక్కడ? మొహమీట పెట్టుకొని రాయి తగిలిందా వాడికి? ఇప్పుడు చూపిస్తా కొడకల్లారా, ఋషికొండలో ఉండే రాయి తగులుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగులుతుంది, కొడుకు కిడ్నీలో రాయి తగులుతుంది. ఎక్కడ పోతాడు? యాడే పోతాడు? ఈ రోజు కొండలు అనేటివి ప్రకృతి వనరులు. అవి విశాఖపట్నానికి సముద్రం ఎంత అవసరమో కొండలు కూడా అంతే అవసరం. వాటిని సగం చేసి అక్కడ నువ్వు ప్యాలెస్ కట్టుకుంటావా? అక్కడ ఇల్లు కట్టుకుంటావా? వెంకటేశ్వర కొండ మీద క్రిస్టియన్ తీపిస్తావా? వెంకటేశ్వర కొండ మీద ప్రసాదం లేకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద అన్నం ఉడకుండా చేస్తావా? వెంకటేశ్వర కొండ మీద నువ్వు పౌరు పొరాకులు, సిగరెట్లు, మటన్లు, చికెన్లు వండుకొని తింటావు? నువ్వు వండుకొని తినలేదా? నువ్వు లైవ్ టిట్టిట్టుగా నేను మాట్లాడతా. నీ సడుగుళ్ళు, నీ మునగా కొడుకులందరూ వెంకటేశ్వర కొండ మీద ఎన్ని ఆకృత్యాలు చేశారు ఈ రోజు? 1000 రూపాయలు టికెట్లు సామాన్య మానవుడు గోయిందంటారు. ఈ రోజు పైకి వెళ్తే సామాన్య మానవుడికి నీళ్లు లేవు. ఒకప్పుడు చక్కటి మజ్జిగ, కాఫీ, చిన్నపిల్లకాయలకి వెంకటేశ్వర సన్నిధిలో కదా వెంకటేశ్వర ఒళ్ళో కూర్చున్నట్టు సాంబార్ రైస్, కర్డ్ రైస్. ఎట్ట టీటీడీ ఈక్వల్ టు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు అయ్యవరు? ఈ రోజు ఏమైంది? ఈ గాడిద కొడుకి వెంకటేశ్వర అంటే నీకు ఎందుకంత చిలక చులకన? ఈ రోజు ఏమైంది నీ బతుకు? నీకు అపోజిషన్ లేకుండా చేసింది ఈ పొజిషన్. పోయి అడుక్కు తిను. నువ్వు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ భార్గవ రెడ్డి, నీ ఐపాక్ టీము వాడక ఈ కొడాలని ఎట్టుపోయినాడు? ముసలోడు బొచ్చుగాడు అన్నాడు. ఎరా బొచ్చుగా, నా కొడక రారా నువ్వు? ఎక్కడ రాను ముందు మాట్లాడుతావు? నా కొడక తల తీసుకొని ఈడు ఆ వలమరేసే గడవరవాడు తల తీసుకొని పోతావు? ఏ సిగ్గు లేదా నా కొడకలారా? ఎలా మీకు ఎలా ఓట్లేస్తా అనుకున్నారా మీకు జనాలు? మీరు గంజాయి తీసుకుని అంత ఒక సీఎం క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తిడతాడా? ఒకవేళ మాట్లాడాలంటే క్యాండిడేట్లు మాట్లాడుకోవాలా? ఈ రోజు నిన్ను నేను నిలదీసే స్థాయికి ఎందుకు దిశారిపోయినావు నువ్వు? గొట్కా నా కొడకల్లారా? మీరు ఏడా పేరు నానియాడు, ఏడా పేరు కిట్టుగాడు, ఏడాడు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ఏటుగాడు ఏడే వేమిరెడ్డి, ప్రగవాకర్ రెడ్డి మీద ఎక్కడ పోయాడు? ఎయిర్పోర్ట్ చేస్తావు నువ్వు? చెప్పారుగా డిపాజిట్లు రావని చెప్పిన కొంచెం అటు ఇటుగా పోతా ఉన్నట్టు ఊతుకొకలు ఒకటి వేసుకుని నా అంత సాధ్వి లేదు. నేను ఒక తాళపాక అన్నమయ్య, ఎంతో స్వామి దగ్గర పోతుంది రోజమ్మాయా? రోజా మా అత్తే. అది కాదు కాదు, ఇప్పుడు ఆమె ఒక హిందూ అండి. నేను ఎవరు తక్కువ అంచనేసి చెప్పట్లే. నేను మా ఆవిడ నా పరిచయం తర్వాత నాకు మా ఆవిడ పరిచయం తర్వాత ఫస్ట్ నేను తీసుకెళ్ళింది నెల్లూరు దర్గాకి, పసుపూరు దర్గాకి. అంటే నాకు హిందూ ఆయన ఎంతకు ఇష్టం. నేను 2 సినిమాలకు కోఆర్డినేటర్గా క్రిస్టియన్ మూవీకి చేశాను, సేవియర్ అని. ఇప్పుడు కూడా ఆర్పి నాయుడు అని ఉంటుంది చూడండి. అంటే నేనేదో కమ్మని చెప్పడం కదా, దాంట్లో ఆ పేరు ఉంటుందని చెప్తున్నా. ఆ మనిషి పైకి 30 బండ్లు 40 బండ్లు, ఇవి ఇవి కన్మ్యాన్లు, ఇవి హోదా, ఇవి టింగు టింగు టింగు, నన్ను చూడు, నా అందం చూడు. ఏమైందమ్మా ఈరోజు ఏం చూడాలి నీకు?
ఎగిరిగిరి పట్టావు, వేల కోట్లు దంచావు నువ్వు. ఈ రోజు నగిరీలు అట్ర ఫ్లాప్ అయ్యావు నువ్వు. ఏం కర్మ నీకు? వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి ఒక్కరోజు ప్రశ్న చెప్పాను, జగనన్న జగనన్న అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న అన్న గొడ్డలి. ఏం కాదు, 10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిది కొడకలారా మీకు, 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈ రోజు అపోజిషన్ లేదు, ఒకటి మాత్రం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు. అదే ఏ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అంతే. నేను ఒకటే ఒక మాట మాట్లాడుతా ఉండా, ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవన్ కళ్యాణ్ గారి పూర్తి మద్దతుతో ఈ రోజు ఈ గాడిద కొడుకు జగన్ ఒకే ఒక మాట చెప్తా ఉండా. నేనేమి శ్రీరెడ్డిలో బరి దిగిచ్చి చేతులు ఇట్టు పెట్టో ఇట్టు పెట్టో నేను మాట్లాడలే మామ సాక్షిగా. మీరు మొదలు పెట్టారు, నేను కొనసాగిస్తున్నాను అంతే. ఈ రోజు మాట్లాడతా ఉండా, పవన్ కళ్యాణ్ గారు వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21 నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చిన ఆయనకి. నిలబెట్టిన 21ని మీరు తిడుతున్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, సినిమా లేకపోయినా ఫినిష్ చేయలేకపోయినా నిలబడ్డ చరిత్ర అది. గాడిద కొడకలారా, డస్ట్బిన్ నా కొడకలారా, 21 వైనాట్ 21 అని ఆయన ఏ రోజు వల్ల, కానీ 21 వచ్చినాయి ఆడ. నీకు ఎన్ని వచ్చినాయి? 10. నా తెలిసి ఇంకా కొంచెం ముందుకు పోతా ఉంటే ఇంకో 3 పోయేటట్టుండే గాడిద కొడుకి. మొత్తానికి గుర్తుపెట్టుకో, నేను ఇట్లా తిడుతున్నాను అంటే ఎన్ని అగాత్యాలు వచ్చినాయో, అక్కడ తిడుతుంటే తిరగబడ్డ తమ్ముడిని చంపేసి నుంచి ఆవేశం వచ్చింది, ఇసుక దందాలు చేసి గుంటలు పోయి మొత్తం చెరువులన్నీ లోడేస్తే నాకు ఆవేశం వచ్చింది, వెంకటేశ్వరని నాశనం చేస్తే నాకు ఈ ఆవేశం వచ్చింది, గంజాయిని నడి రోడ్ల మీద పట్ట పగులు అమ్ముతుంటే నాకు ఈ ఆవేశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి వచ్చలాంటి ముందు తీసుకొచ్చి మిగతా వాళ్ళందరికీ అమ్ముతుంటే ఆంధ్రాలో నాకు ఈ ఆవేశం వచ్చింది. నా ఆవేశంలో నేను 100 ఓకే. నెక్స్ట్ నుంచి నెట్టని చెప్పినట్టు సినీ ఇండస్ట్రీలో కూడా ఈ డకైట్ నా కొడుకు ఎవడైతే ఉన్నాడు, ఎవడీడు పోసని పూరం పోక నా కొడుకు అంటాడు, గాడిది కొడుకాడు. వాడు పోయాడు, వాడికి ఎఫ్డీసీ చైర్మన్ అంట, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎవరికి తెలియదు వాడు ఏ రోజు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే, నట్టుకున్నంత నాలెడ్జ్, నట్టుకుమార్ అనుకున్నంత ప్రేరణ, నట్టుకుమార్ అనుకున్నంత ఆవేదన. ఏ రోజు ఆ గాడిది కొడుకు నేను